అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని, శ్రీమతే రామానుజాయ నమః. జూలై నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 12 రాశులకు మాస ఫలితాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ మాస ఫలితాల్లో జరిగేటువంటి చేంజెస్ చూడండి. సూర్యుడు 17వ తారీఖు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా అందులో 1 మంత్ ఉంటాడనమాట. శుక్రుడు ఈ నెల 17వ తారీఖు నాడు సూర్యుడు రావడం, బుధుడు 9వ తారీఖు నాడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి రావటం, అలాగే మళ్ళీ బుధుడు నెల ఆఖరులో 25వ తారీఖు నాడు సింహరాశిలోకి బుధుడు మారటం కూడా జరుగుతుంది. శుక్రుడు వచ్చేసి ఈ నెల 7వ తారీఖు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారటం, ఇలాంటివన్నీ మార్పులు ఏదైతే మీకు చెప్తున్నానో అనేక చేంజెస్ అనేది కనిపిస్తుంది మన దైనందిన జీవితాల్లో అన్నమాట. కాబట్టి ఫిక్స్డ్గా ఇలా ఉంటుంది అని కాకుండా మాస ఫలితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఏ మంచి రోజు వచ్చినా మురిసిపోవటం, చెడు రోజు వస్తే బాగా కుంగిపోవటం కాకుండా రెండింటినీ సమానంగా తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెల గ్రహ సంచారాలని బట్టి చూస్తే గురువు మేషరాశిలో, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తూ సూర్యుడు మిథునం కర్కాటకము, బుధుడు మిథునం కర్కాటకం సింహం, అలాగే శుక్రుడు కర్కాటకం సింహం, కుజుడు సింహరాశిలో ఈ నెలంతా కూడా ప్రయాణించడం వల్ల 12 రాశులకు జరిగేటువంటి పరిణామాలు, వాటి ఫలితాలు మనం విశ్లేషిద్దాం. ముఖ్యంగా అందరికీ కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఏంటంటే నా జాతక చక్రం ఎలా ఉంది, నా జాతకం ఎలా ఉంది, నా లగ్నం ఏమిటి, నా నక్షత్రం ఏమిటి, నా రాశి ఏమిటి, నాకు జరుగుతున్న దశ ఏమిటి, అందులో భుక్తి కూడా ఉంటుందండి. ఒక్కొక్కటి 3-3 సంవత్సరాల భుక్తులు ఉంటాయి. మరి అవన్నీ ఎలా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని మాకు ఈ యొక్క నెంబర్కి పైనిచ్చాను 3, అందులో పంపించండి, వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడడం, మీ జాతకాలన్నీ కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మరి ఇంత శ్రమ చేసినందుకు గురుదక్షిణ కూడా ఉంటుంది, అది మీకు నేను తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, కుజుడు ఈ యొక్క నెలంతా కూడా కర్కాటక రాశిలో, సింహరాశిలో, నెలంతా కూడా సింహరాశిలోనే ప్రయాణిస్తున్నాడు అదొకటి. మరి ఈ రాశికి అధిపతి కుజుడు అని చెప్పాం. కుజుడికి ఇంకో పేరు ఏంటండి, అంగారకుడు. మరి ఈ ఫైర్ బ్రాండ్ అంగారకుడు వెళ్ళి నిప్పు మీద కూర్చున్నాడు సింహరాశిలో, నెలంతా సింహరాశిలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ మా రాశి వాళ్ళు ఎంత కార్యాధ్యక్షత ఉన్నా, ఎంత పెద్ద పేరు, ప్రఖ్యాతులు ఎన్ని సంపాదించినా కూడా ఆవేశంతో చేసే కొన్ని పొరపాట్లు వెనక్కి తీసుకోలేమండి. ఆ ఉడుకు రక్తం అన్నమాట, అంత ఆవేశం పనికి రాదు. మరి కోపం ఎక్కువ ఉంటుంది ఈ నెలంతా కూడా, ఎందుకంటే అంగారకుడు వెళ్ళి నిప్పు మీద కూర్చున్నాడు సింహరాశిలో. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి, మెడిటేషన్ బాగా చేసుకోవాలి. పట్టుదల కార్యం ఎంత అద్భుతంగా చేస్తారంటే అసలు తిరుగులేదన్నమాట ఈ రాశి వాళ్ళకి. అనుకున్న పని అనుకుంటే చేయాల్సిందే, అది 1 గంట రాత్రి కావండి, 2 గంటలు కానివ్వండి, 3 గంటలు కానివ్వండి, పని అయ్యేదాకా అసలు శ్రమించేదే లేదు, విశ్రమించేదే లేదు. అటువంటి గొప్ప గుణం ఉన్న వాళ్ళు తప్పులు ఏమాత్రం కూడా క్షమించకుండా ఆవేశం ముందుకు వచ్చేస్తుందన్నమాట. కాబట్టి అన్నీ బాగుంటాయి, ఈ ఆవేశం ఒకటే బాగలేదు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం మీకు మంచిది. ఈ నెలంతా కూడా కుజుడు ఆధిపత్యం వహిస్తున్న ఈ రాశికి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఆధిపత్యం వహిస్తున్నారు. వాళ్ళ మంత్రాలు చదువుకోవడం ఎంత మంచిది. ఈ రాశిలోకి మనం కానీ చూసుకుంటే విశాఖ 4వ పాదము, అనురాధ 4వ పాదాలు, జ్యేష్ఠ 4వ పాదాలు ఇందులో ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఈ రాశికి చెందిన వాళ్ళు అవుతారన్నమాట. మరి ఈ మాసంలో కుజుడు మంచి ఫైర్ బ్రాండ్లో ఉన్నాడు, కార్యాధ్యక్షతలో ఉన్నాడు, పనిలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకండి అని శ్లోగం చెప్పొచ్చు. అటువంటి అద్భుతంగా ఈ నెలంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా, శుభ పరిణామాలతో ముందుకెళ్తారు, అన్ని పనులు పూర్తి చేసుకుంటారు, సుఖంగా సంతోషంగా ఈ నెలంతా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి కాస్త ఇబ్బందికరంగా రానప్పటికీ కూడా బాగా మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో మనశ్శాంతిని పెట్టడానికి
ప్రతి వృశ్చిక రాశి వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. పిల్లల చదువు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల మీద అస్సలు డిపెండ్ అవ్వరు. మీరు సొంతంగా అన్ని పనులు చేసుకుంటారు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. బంధువుల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు. తల్లి ఆశీర్వాదంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది? విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, దూర ప్రయాణాలు చేయాలి. అన్నిటికి కూడా నిర్ణయాలు ఏది తీసుకున్నా మిస్టేక్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవటం ఈ రాశి వాళ్లకు ఎంతో మంచిదన్నమాట. ఆరోగ్యపరమైన విషయాలలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో మంచిది. ముఖ్యంగా శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతో మేలు చేస్తుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య ఆనందంగా ఈ నెలంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు. ఈ నెలంతా కూడా తండ్రి సహకారంతో పూర్తి పనులు అన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్తారు. న్యాయంగా ధర్మంగా కూడా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల చాలా 17వ తారీఖు తర్వాత అనేక శుభవార్తలు అందుకుంటారు. అంతవరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉద్యోగస్తులందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, చికాకుని అదుపులో పెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా 17 తర్వాతనే ఉద్యోగస్తులందరికీ బాగుంది. అంతవరకు గమ్మునుగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగంలో ప్రయత్నాలు, కొత్త అవకాశాలు, ఇంటర్వ్యూలు కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి. ఆ తర్వాతనే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళు గ్రహించాలి. అలాగే ఈ రాశి వాళ్ళు ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం వల్ల ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వైదొలుగుతాయి అవన్నీ ఇబ్బందులు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపారం చేస్తే వాళ్ళకి మంచి లాభాలతో ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుగుతుంది. మంచి లాభాలతో ఈ సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశము, ఖర్చులు కనిపిస్తున్నాయి. మరి వృశ్చిక రాశి వాళ్లకు నేను చెప్పే మంత్రం ఒకటే. ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం, కుమారం శక్తిమంతం, తం మంగళం ప్రణమామి అనే మంత్రాన్ని 7 సార్లు చదివిన తర్వాత ఏ పనన మొదలుపెట్టండి. సక్సెస్ మీదే.